శ్రీశైలం భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లమల్ల అడవుల్లో కృష్ణానది తీరంలో ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం మరియు 18 శక్తిపీఠాలలో ఒకటైన బ్రహ్మరాంబ దేవి ఆలయంలో ప్రసిద్ధి చెందినది. ఈ పవిత్ర స్థలానికి సంబంధించి అనేక ఆధ్యాత్మిక స్థలాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి పాలధార మరియు పంచదార జలపాతాలు కూడా. ఈ పాలధార శ్రీశైల క్షేత్రంలో అత్యంత పవిత్రంగా భావించే ప్రదేశాల్లో ఒకటి. ఇది శ్రీశైలం ఆలయానికి దక్షిణంగా సుమారు 4 కిలోమీటర్ల కొండల మధ్యలో ఉన్న ఒక చిన్న జలపాతం. ఈ జలాధారలో స్నానం చేయడం వల్ల భక్తులకు పవిత్రత కలుగుతుందని, వారి పాపాలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పాలధార నుంచి ప్రవహించే నీరు పాలవర్ణంలో ఉండడం వల్ల దానికి పాలధార అనే పేరు వచ్చింది. ఇది శుభ్రత మరియు పవిత్రతకు చిహ్నంగా భావించబడుతుంది. ఇక పురాణ కథల ప్రకారం శ్రీశైలానికి చేసే భక్తులు మొదట ఈ పాలధార వద్దకు వచ్చి స్నానం చేసి పవిత్రత పొందాలని సిఫార్సు చేయబడింది. శివుని అనుగ్రహం పొందడానికి ఈ జలంలో స్నానం చేయడం అత్యంత ముఖ్యమైనది. శివుని దర్శనం చేసుకునేందుకు పాప విముక్తి కోసం భక్తులు ఈ నీటిలో స్నానం చేస్తారు. ఇది శివుడు భక్తులకు క్షమాభిక్షను ప్రసాదించే స్థలంగా విరాజిల్లుతూ ఉంది. పాలధారకు చేరుకోవడం కొంత కష్టం, ఎందుకంటే ఇది పర్వత మార్గంలో ఉంటుంది. ఈ ప్రాంతం ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది, కావున ఇది కేవలం భక్తులు మాత్రమే కాకుండా ప్రకృతి ప్రేమికులను కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక పంచదార. ఈ పంచదార కూడా శ్రీశైల సమీపంలో ఒక పవిత్ర జలపాతం. ఇది శ్రీశైల పర్వతంలోని 5 చిన్న జలధారలలో కలయిక వల్ల ఏర్పడింది. అందుకే దీనికి పంచదార అని పేరు పెట్టారు. పంచదార ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో పర్వత ప్రాంతంలో ఉండే జలపాతం. ఇక ఈ పంచదారలోని 5 ధారలను శివుని 5 ముఖాలకు సంబంధించినవిగా భావిస్తారు. ఇవి శివునికి 5 తత్వాలను ప్రతిబింబిస్తాయని నమ్మకం. భక్తులు ఈ నీటితో స్నానం చేస్తే శరీరానికి మరియు ఆత్మకు పవిత్ర చేకూరుతుందని విశ్వసిస్తారు. ఈ జలపాతానికి సంబంధించి పురాణాల ప్రకారం ఇక్కడ స్నానం చేయడం వల్ల శివుడి కృపతో పాపాలు తొలగుతాయని నమ్మకం. అంతేకాకుండా 5 ధారలుగా ప్రవహించే ఈ నీటిని శివుని అనుగ్రహం పొందడానికి అతి పవిత్రంగా భావిస్తారు. పంచదార కూడా కొండలలో ఉంటుంది, అందుకే ఈ ప్రాంతానికి చేరుకోవడానికి కొంత శారీరక శ్రమ అవసరం. ఇది పర్వత మార్గంలో ఉండడం వల్ల అందమైన ప్రకృతి దృశ్యాలను భక్తులకు ఆధ్యాత్మిక అనుభవాన్ని కలిగిస్తాయి. ఈ 2 జలపాతాలు శ్రీశైల పర్వతంలో ఉన్న పుణ్యక్షేత్రాలు కావడం వల్ల భక్తులు వీటిని సందర్శించి పవిత్ర జలంతో స్నానం చేయాలని విశ్వసిస్తారు. ముఖ్యంగా శివరాత్రి, కార్తీక మాసం వంటి ప్రత్యేక పర్వదినాల్లో వీటిని సందర్శించే వారి సంఖ్య ఎంతో అధికంగా ఉంటుంది. వీటికి సంబంధించిన ప్రాధాన్యతను పురాణాలు, ఇతిహాసాలు స్పష్టం చేస్తాయి. పాలధార పాప విముక్తి కోసం పవిత్ర పాలవర్ణ జలంతో భక్తులు స్నానం చేయాలి. పంచదార 5 ధారల కలయికతో ఏర్పడిన జలపాతం శివుని 5 ముఖాలకు ప్రతీక. ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రాలు భక్తులకు మాత్రమే కాకుండా ప్రకృతి ప్రేమికులకు కూడా ఎంతో గొప్ప ఆధ్యాత్మిక సౌందర్య అనుభూతిని కలిగిస్తాయి. ఇక మనం ఈ పాలధార పంచదార నీళ్లు ఎంత రుచికరంగా ఉంటాయంటే మాటల్లో వర్ణించలేము. పాలధార వచ్చేసి అసలు పాలు ఉన్నట్టే పాలు తాగినట్టు అనిపిస్తాయి. పంచదార అంటే చెరుకు తిన్నట్టు అనిపిస్తుంది. ఆ పంచదార వాటర్ అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. అందుకే ఈ పాలధార పంచదార నీటికి అంత పవిత్రత ఉంది. శ్రీశైలం మల్లికార్జున స్వామికి సమీపంలో ఉండే ఈ పాలధార పంచదార లోపలికి, అంటే మనం ఎక్కడైనా కూడా పైన కొండపైకి ఎక్కుతూ ఉంటాం, కానీ ఇక్కడ ఇక్కడ జలపాతం కోసం లోపలికి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినట్టు లోపలికి మెట్లు ఉంటాయి, లోపలికి వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత పైనుంచి ఆ ధారలు పడుతుంటే ఒక పక్క పాలధార, మరో పక్క పంచదార పడుతూ ఉంటాయి. ఆ వాటర్ తాగుతుంటే అసలు నిజంగా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది అన్నమాట. అంత పవిత్ర గల వాటర్ కాబట్టి పాలధార పంచదారకి ఆ పేరు వచ్చింది. ఇప్పుడు ఈ పాలధార పంచదారకు సంబంధించి
అక్కడ భక్తుల అభిప్రాయాలు, అలాగే అక్కడ ఉండే పూజారి అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి నిలబడుతున్నారు. శంకరాచార్యులు సపోర్ట్ చేసుకుని ఈ స్థలానికి అంత ప్రాధాన్యం. ఇక నీళ్ళు వచ్చేసి ఈ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎక్కడి నుంచో మార్చలేవి పెద్ద జలపాతము. అవి వర్షాకాలం దండిగుంటాయి, కొన్ని ఎండాకాలం కొంచెం తగ్గొచ్చు. కానీ ఇక పాలధార పంచదార అనడము ఈ ఈశ్వరుని పాలభాగం నుంచి వస్తాయంటే నీళ్ళు, అంటే నుదుట్లో నుంచి, నుదుట్ని పాలభాగం అంటారు. ఆ పాలభాగం నుంచి వస్తున్నాయి కాబట్టి అతనికి పాలధార అని, ఈశ్వరుని పంచముఖాల నుంచి వస్తున్నాయి కాబట్టి పంచదార అని చెప్పి ఈ నీళ్ళకు. ఈ నీటి యొక్క మహత్యం కనుక్కొని ఆదిశంకరాచార్యులు ఈ ప్రాంతంలో ఇక్కడ ఎవరు లేని ప్రదేశం కాబట్టి ఇక్కడ తపస్సు చేస్తారు. ఇది నా ఉద్దేశం. ఇది ఎండోమెంట్ దేవస్థానం, శ్రీశైల దేవస్థానం రాంబావళి కష్టం పరిధిలో ఉండేది. యాత్రికులకి ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుంది, ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తే ఇంకొంచెం మన టూరిజంగా డెవలప్ చేసుకోవడానికి సౌకర్యాలు కల్పిస్తే అంటే చేసేదానికి దండి ఉంది కానీ దేవస్థానం ముందు రావాలి సార్. ఎట్లా అంటే ఇక్కడ ఉంది దానికి ఆదాయాన్ని బట్టో లేకపోతే వాళ్ళు ఏ విధంగా చేస్తారో మాకైతే తెలియదు. మనం దాని గురించి మాట్లాడలేదు. యాత్రికులకి ఎలాంటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది నేనైతే చెప్పలేను సార్. ఎలా అంటే నేను ఆదిశంకరాచార్యులు, ఆదిశంకరాచార్య సార్ అక్కడ ఉండేది, ఆయన పాదాలు ఉన్నాయి ఇక్కడ. ఆదిశంకరాచార్యులు అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, చంద్రమౌళీశ్వర స్వామి ఈయన పేరు ఇక్కడ ఉన్నాడు. నేను ఎంతో లోపలికి వెళ్ళాను నేను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇప్పుడు పూజారి గారు మాట్లాడాలి విన్నాం, అలాగే ఇక్కడ చాలామంది యాత్రికులు ఉన్నారు, వారి అభిప్రాయాలు వారు ఎక్కడి నుంచి వచ్చారు వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుంటారు. మల్లికార్జున దర్శన్ లేనే కే దో దిన్ వహా రుకే హే అవీ ఓ టెంపల్ దర్శన్ హోనే కే బాద్ అభిషేక్ హోనే కే బాద్ ఇధర్ సే వో మక్కేశ్వర కా దర్శన్ లియే ఔర్ ఇధర్ నీచే ఆకే పంచగారి ఔర్ పల్లాగారి కా దర్శన్ లేనే కే వాస్తే మేరా ఫ్రెండ్ సుశీల్ జీ గాయక్వాడ్ సాహబ్ మేరే సాథ్ మే హే ఔర్ ఏ జినోడా షోరూమ్ కే మాలక్ కల్లు మాళీ సర్ హే ఔర్ స్టార్ సుశీల్ కా కే గ్రాండ్ అంబాసిడర్ సంజయ్ గుడౌస్ గ్రూప్ కే గణపే సార్ హా మారా సోలాపుర్ కే ఇధర్ ఆజ్ టికెట్ దేనే కే లియే యహాన్ సే అభీ శుక్రేశ్వర్ జానా హే శుక్రేశ్వర సే ఆనంద్ జీ ప్లేస్. హా ఏ జగ జో దేఖనే కే బాద్ బహుత్ అచ్చా లగా. హా హర్ సాల్ అప్నే ఇధర్ ఆతే హే, హర్ సాల్ విజయ్ కో టెంపల్ కే లియే ఆతే దర్శన్ లేతే హే, సాలో సాల్ ఆతే హే. బోలే సార్, అభీ జో యహాన్ కా దేఖే స్పాట్ హమ్కో జరా అచ్చా లగా జీ యహాన్ కా సబ్ స్పాట్ హో. ఔర్ దేఖనే సమయ పడేగా ఔర్ భగవాన్ కా దర్శన్ హోగా, అచ్చా దర్శన్ దే. వీర్ భీ జ్యాదా నే తో జో కోరోనా కా నియమ్ హోగా, నియమ్ భీ సబ్ ఠీక్ సే ఉత్తరం బతాంగే, వో జరా అచ్చా లగా సబ్ దేఖే. Gracias.